సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైసీపీ సైనికులు ముద్దుగా ఆయనకు పేరు పెట్టుకున్నారు మాట తప్పడు మడమ తిప్పడు అని అది ఒక రాజకీయ పార్టీ అధినేతగా పనికొస్తది ఆ మాట అన్నానికి కానీ ఒక సీఎం గా పనికిరాదు ఎందుకంటే సీఎం అయిన తర్వాత మాట తప్పాల్సి వస్తది తప్పదు ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించవు ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విషయాల్లో మాట తప్పారు సిపిఎస్ విషయంలో మాట తప్పారు ఉద్యోగ క్యాలెండర్ల విషయంలో మాట తప్పారు మూడు రాజధానుల విషయంలో మాట తప్పుతున్నారు తర్వాత ఎమ్మెల్సీ ఏది శాసన మండలి రద్దు విషయంలో మాట తప్పారు చాలా విషయాల్లో తప్పారు సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత రాష్ట్రం మొత్తం పక్కన పెట్టేద్దాం ఆయన సొంత జిల్లాలోనే ఒక పరీక్ష ఉంది ఆ సొంత జిల్లా పరీక్షల విషయంలో మాట తప్పుతారా లేదా అనేది చూడాలి పోలవరం ప్రాజెక్టు 2022 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామన్నారు అవల 2022 జూన్ నాటికి ఖరీఫ్ నాటికి అన్నారు అవల సో 2023 జూలైకి అన్నారు అయ్యే ఛాన్స్ లేదు 2024 నాటికి కూడా గ్యారంటీగా చెప్పలేమని కేంద్రం చెప్పింది సో పోలవరం విషయంలో ఒక రకంగా వైసీపీ ఫెయిల్ అయింది వెలుగొండ ప్రాజెక్టు విషయంలో అంతే చాలా ప్రాజెక్టుల విషయంలో పరిశ్రమల విషయంలో చాలా విషయాల్లో అదే జరిగింది ఇప్పుడు సొంత జిల్లాకి ఎందుకు అన్నానంటే ఈ ట్వీట్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది ఇది పాతది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు కరెక్టే ఎన్నికలు అయిపోయాక 6 నెలల లోపు శంకుస్థాపన చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారు కరెక్టే కడప ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేయడం సంతోషంగా ఉంది 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసి 25,000 మందికి ఉపాధి కల్పిస్తాం అని 2019 డిసెంబర్ 23 కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు 3 ఏళ్ళు అంటే 2022 డిసెంబర్ నాటికి కడపలో స్టీల్ పరిశ్రమ పూర్తవ్వాలి 25,000 మందికి ఉపాధి ఇవ్వాలి కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం 2023 కాదు 2022 డిసెంబర్ అన్నారు కదా 2022 డిసెంబర్ కాదు కదా 2023 డిసెంబర్ కాదు కదా 2024 ఎన్నికల నాటికి కూడా అది పూర్తవడం కష్టమే అంటున్నారు సో అది చూడండి జూలై 15 కల్లా రోడ్లు వేసేస్తాం ఆగస్టు 15 కల్లా ఫ్యామిలీ డాక్టర్స్ని ఇచ్చేస్తాం అని రకరకాల మాటలు చెప్పడం కానీ అవి ఆచరణలో పెట్టగలేక ఏదేదో సాకులు చెప్పడం ఇవన్నీ కూడా అలవాటు అయిపోతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇమేజ్ వేరు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు ఆయన మీద పెట్టుకున్న హోప్స్ వేరు కానీ ఆయన అందిస్తున్న పాలనలో ఇటువంటి లోపాలు విమర్శలకు తావిస్తున్నాయి ఈ విమర్శలు ఈ లోపాలే 175 కాదు కదా 175 మొన్న వచ్చిన 151 కాదు కదా 110 105 కూడా కష్టం అనేలా చేస్తున్నాయి సో ఖచ్చితంగా మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంక చాలా చెప్పారు అవన్నీ చెప్పుకుంటే ఆయన ఏమన్నారు రాజకీయ నాయకుడు అన్నాక మాట అంటే ఖురాన్తో సమానం భగవద్గీతతో సమానం బైబిల్తో సమానం వ్యవస్థల్లో మార్పు రావాలి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అబద్ధపు హామీ ఇస్తే మోసం చేస్తే ప్రజలు నిలదీయాలి ఇలా చాలా చెప్పారు సో ఆయన సీఎం అయ్యాక ఇటువంటి చాలా జరిగాయి చాలా చేశారు సో ఆయన అన్న మాటలు ఆయనకే వర్తిస్తాయి ఆయన చేసిన విమర్శలు ఆయనకే గుచ్చుకుంటాయి ఆయన ఒకసారి ఆ వీడియోలు ఎదురుగా ప్లే చేసుకొని చూసుకుంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది ఒక ప్లే చేసుకుంటే కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని నెరవేర్చి ఉండొచ్చు కాక కొన్ని హామీలు అమలు చేసి ఉండొచ్చు కాక కానీ చెయ్యనివి కూడా చాలా ఉన్నాయి సో అందుకే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు అధికార పక్షంలో ఉన్నప్పుడు వేరు ఆ ప్రెజర్స్ వేరు ఆ పరిస్థితులు వేరు అన్నమాట ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688